చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల రెండున్నర సంవత్సరాలుగా గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రోడ్ల అభివృద్ధి ఎలా ఉందంటే, మా కర్మ స్నానాలు చేయించి ఇక్కడ స్నానాలు చేసి మనం సుత్తంగా ఉండొచ్చు. కన్నవాడ గ్రామ ప్రజలకి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా జరిగిన గిఫ్ట్ ఏంటంటే, రాష్ట్రంలో 40 కిలోమీటర్ల రోడ్లు ఉంటే వీళ్ళు వేసింది రోడ్డు నిండా మంత్రిలు కాదు మురికీలు కాదు స్నానాలు చేసేది వచ్చింది. దయచేసి గమనించండి ప్రజలారా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ధ్వంసమైన ప్రతి రోడ్డు మేము చూపిస్తాము. దయచేసి మీరు గమనించండి, రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు న్యాయం చేస్తారని మరొకసారి తెలుసుకుంటున్నాను. చూడండి మిత్రులారా, కనీసం టీడీసీ పర్లేదు, ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి, చిన్న పిల్లలు ఉంటారు, ఇంత పెద్ద రోడ్డులో కనీసం రోడ్డు మొత్తం పోయేది, ఆటోలు తిరగబడే పరిస్థితి ఉంది, గర్భిణి స్త్రీలు వెళ్తా ఉంటారు, యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఉంది, చిన్నపిల్లలకి కాలు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని తొందరగా తెలుపారా, లేదంటే అక్టోబర్ 2వ తేదీ మేము రోడ్డు నిర్మాణాలు శ్రమదానంతో చేస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటున్నాను. మోకాలు లోతు గుంటలు ఒక్కసారి గమనించండి, మోకాలు లోతు గుంటలు ప్రజలారా, మోకాలు లోతు గుంటలు ఇక్కడ ఉన్నాయి అమ్మా. మీకోసం మేము పనిచేస్తున్నాం ఈరోజు, మీ ఇంటి ముందే రోడ్డు ఇలా ఉంది, ఆటోలో వస్తే పరిస్థితి ఎలా ఉంది, పడిపోతా ఉన్నారు చూడండి. గుంటలో పడితే ఈ రోడ్డు ఎప్పుడు నుంచి మీరు దగ్గర 2 నెలలు చెట్లా అంత ముందు బాగుంటుందే, ప్యాకి వేస్తా ఉంటారు రోడ్లు మాత్రమే. మరొక్కసారి జనసేన తరఫున మీకు తెలుపుతున్నాను, మీకు 4 రోజులు తగ్గిస్తున్నాం ప్రభుత్వం తరఫున, మీరు కానీ రోడ్లు వేయకపోతే జనసేన పార్టీ శ్రమదానం చేసి రోడ్లను వేస్తామని చెప్పి కన్నవాడ గ్రామ ప్రజలకు మరొకసారి తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.